హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్. మీరు చూస్తున్నారు మన నల్లమలవరల్. సో ఫ్రెండ్స్, శ్రీశైలం డ్యామ్లో అయితే కొద్దిగా వాటర్ అయితే వచ్చి చేరుకుంది. అది ఎంత చేరుకుంది, టీఎన్సీలు మరియు అడుగులు అనేది మొత్తం మన వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అయితే ఎవరైతే వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మన ఛానల్కు మీరు సహకరించిన వారు అవుతారు. మీ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా మన మ్యాటర్లకు వచ్చేస్తే, ప్రస్తుతానికి శ్రీశైలం యొక్క డ్యామ్ వాటర్ లెవెల్స్ వస్తే 885 అడుగులకు గాను 856.8 అయితే నమోదైంది. ఇక టీఎంసీల విషయానికి వచ్చేస్తే 215 టీఎంసీలకు గాను 94 టీఎంసీలు అయితే నమోదైంది. ఇక డ్యామ్స్ చూడడం అనేది 43.57% అయితే కొనసాగుతుంది. ఇక ఇన్ఫ్లో అనేది 3 రోజుల నుంచి ఏమీ లేదు. అవుట్ఫ్లో వచ్చేసి 5088గా నమోదైంది. ఇకపోతే మన నందికొండ ప్రాజెక్ట్ విషయానికి వచ్చేస్తే, ఇక్కడ వచ్చేసి 590 అడుగులకు గాను 525.1గా అయితే నమోదైంది. ఇక టీఎంసీల విషయానికి వచ్చేస్తే 312 టీఎంసీలకు గాను ఇప్పటి వరకు 158 టీఎంసీలు అయితే నమోదైంది. 51% అనేది డ్యామ్ స్టోరేజ్ అయితే కంటిన్యూగా కొనసాగుతుంది. ఇక ఇన్ఫ్లో అయితే ఏం లేదు. అవుట్ఫ్లో వచ్చేసి 900గా కొనసాగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది తెలుసుకున్నాం కదా, శ్రీశైలంలో నిన్నటి వరకు ఇప్పటి వరకు వాటర్ ఎగువజలాల నుంచి ఎక్కడెక్కడ వెళ్తుందో మనం తెలుసుకుందాం. అది వచ్చేసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 1000 క్యూసెక్ల వాటర్ అనేది వెళ్ళిపోతుంది రైట్ సైడు. లెఫ్ట్ సైడు కల్వకూరు తెతిపతల పథకం నుంచి దాదాపు 2270 అయితే వెళ్ళిపోతుంది వాటర్ క్యూసెక్లు. ఇక హంద్రి నివాస్ సుజల చవంతి నుంచి 1680 క్యూసెక్ల వాటర్ అనేది ఎగువ బ్యాక్ వాటర్ నుంచి మనం వాడుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు లేటెస్ట్ అప్డేట్. డ్యామ్లో ఇంకేమైనా మార్పులు వస్తే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. చూస్తున్నాను మన ఛానల్ని. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మరీ నచ్చితే 10 మంది షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ చరణ్. మీరు చూస్తున్నారు మన నల్లమల వరల్డ్.